ప్రైజ్ ద లార్డ్. అంచె దినముల ఉద్యమము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మీయనిద్రలు తెరవచేయండి. మీ ఆత్మ చేత నింపండి నాయనా. ఈ కార్యక్రమం ద్వారా మీ చిత్తము నెరవేర్చబడాలి. దేవాస్తోత్రం, మీ నామము మహిమపరచబడాలి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం కరువులో సమృద్ధి ఎలా సాధ్యం అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ప్రపంచమంతా కరువు ఉన్నప్పుడు, ఆకలి సమస్యతో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది. ఎలా సాధ్యపడింది? దేవుడు యోసేపును ముందుగానే ఏర్పాటు చేసుకుని అలా సమృద్ధి ఉండేలా చేశాడు. ప్రస్తుతం క్రైస్తవులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, నా జనులు జ్ఞానము లేనివారై నశించిపోవచ్చున్నారు. ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంటికెళ్ళి ఏం చేస్తారో తెలుసా? ఈఎంఐలు పెట్టి అర్థం పర్థం లేని వస్తువులన్నీ కొనేయటం, అప్పులు పాలవటం, అప్పులు పాలైన తర్వాత మనోవేదనతో అనారోగ్యం పాడైపోవటం, ఇలా కుటుంబాలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇది జరుగుతుంది చాలామంది జీవితాల్లో. యోహాను సువార్త 10:10 చూసినట్లయితే, దొంగ దొంగతనము హత్య నాశనము చేయుట తప్ప మరి దేనికి రాడు అని చాలా స్పష్టంగా రాయబడింది. ఈ లోక సిస్టాన్ని అపవాది నడిపిస్తున్నాడు. లోక మాటలు వినటం, లోకం ముందు గొప్ప కోసం రకరకాల వస్తువులు కొనటం, ఇలా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది దేవుని ఉద్దేశం కాదు. దాని తర్వాత ఇంకొక మాట ఉంది. యేసు ప్రభు అంటాడు, నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుటకు వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బైబిల్లో ఏముందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి సత్యం తెలియదు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడని నమ్మి బైబిల్ చదివితే అప్పుడు బైబిల్లో ఉన్న మర్మాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. బైబిల్ అంతా మర్మంగా ఉంటుంది. బైబిల్ అంటే దేవుని మాటలవి. సూర్యచంద్రులు గతించినా గతించవచ్చు కానీ దేవుని మాట మాత్రం అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. విశ్వాసం లేకపోతే నీకు అందుట్లో ఏం కనపడదు. కానీ నువ్వు విశ్వాసంతో చదివితే, దేవునిలో బలపడుతుంటే, నువ్వు లోతుగా ధ్యానిస్తే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంటే అనేకమైన మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు నీకు సినిమాల మీద, టీవీ మీద, లోకం మీద విరక్తి పుడుతుంది. దేవుడు నాకు అలా చేశాడు. నేను యవన దశలో ఉన్నప్పుడు టీవీలు చూసేవాడిని, క్రికెట్ చూసేవాడిని, కాలక్షేపం చేసేవాడిని, సినిమాలు చూసేవాడిని, అదేదో గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. చర్చికి వచ్చి ప్రార్థన ఎప్పుడైపోతుందో అనుకునేవాడిని. ఎందుకంటే మా ఇంట్లోనే ప్రార్థన నడిచేది. కంపల్సరీ ప్రార్థనలో ఉండాలి. మళ్ళీ మొదలెట్టారనుకునేవాడిని. ఎప్పుడైపోతుందని ఎదురు చూసేవాడిని. అంటే అప్పుడు నాకు విశ్వాసం లేదు. జీవితం అంతా నాశనం అయిపోయి ఎందుకు పనికిరాని స్థితికి వచ్చింది. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నా జీవితం బాగుపట్టలా. అప్పుడు నేను యథార్థంగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళని కొంతమందిని చూశాను. వాళ్ళు మామూలు స్థితి నుంచి చాలా మంచిగా ఆశీర్వదించబడ్డారు. అప్పుడు నాకు అర్థమైంది, దేవుని శక్తి వాళ్ళలో పనిచేయటం ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. నేను కూడా దేవుణ్ణి నమ్ముతానని చెప్పి దేవుని దగ్గరికి తిరిగి వచ్చాను. దేవుని మాట వినటానికి ఇష్టపడ్డాను. దేవుని పని చేయటానికి ఇష్టపడ్డాను. దేవుని పనికి సపోర్ట్ చేయడానికి ఇష్టపడ్డాను. అప్పుడు దేవుడు నాకు అనేకమైన విషయాలు బయలుపరచడం మొదలెట్టాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు అయిపోయేసరికి సినిమాలు చూడటం కంటే దేవుని వాక్యం ధ్యానించటం, లేకపోతే దేవుని వాక్యానికి సంబంధించిన బుక్స్ చదవటం చాలా గొప్పగా ఉంది. అనేకమైన మర్మాలు ఉన్నాయి. అవి మన జీవితాన్ని మార్చేస్తాయి. గొప్ప ఆశీర్వాదం వస్తుంది. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మన జీవితాల్లో బంధకాలు తెంచబడతాయి. మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. అసలు మీరు ఆశ్చర్యపోతారు, నాకు టీవీ చూడడం మీద ఇంట్రెస్ట్ లేదు, సినిమాలు చూడడం మీద ఇంట్రెస్ట్ లేదు, బయటకు వెళ్ళి కాలక్షేపం చేయడం మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకో తెలుసా? అంత గొప్ప విషయాలు బైబిల్లో ఉన్నాయి. అంత గొప్ప విషయాలు దేవుని గ్రంథంలో ఉన్నాయి. సినిమా చూస్తే చాలా ఆనందం వస్తుందని చూస్తారు. చాలా గ్రాఫిక్స్ ఉంటాయి అన్నీ. అంతకన్నా ఎక్కువ మర్మాలు దీంట్లో ఉన్నాయి. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు. క్రికెట్లో చూస్తూ ఉంటారు. క్రికెట్ చూడటం వల్ల ఎవరికి లాభం? క్రికెట్ ఆడే వాళ్ళకి కోట్ల రూపాయలు వస్తాయి. దాని ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు విపరీతంగా సంపాదిస్తారు. చూసేవాళ్ళకేంటి? ఏం ఉండదు. సీరియల్ రోజు చూస్తూ ఉంటారు. ఎవరికి లాభం? సీరియల్ తీసేవాళ్ళకి, నటించే వాళ్ళకి, యాడ్స్ వేసేవాళ్ళు విపరీతంగా సంపాదిస్తారు. చూసేవాళ్ళకి ఏమీ ఉండదు. సినిమాలు తీసేవాళ్ళకి,
సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి సినిమా హీరోలు కోట్లు సంపాదిస్తారు, చూసేవాళ్ళు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చూసేవాళ్ళకి ఏమైనా ఉందా? ఏముండదు. బైబుల్ చదవండి, దేవుని మాటలు ధ్యానించండి, వేరే వాళ్ళకు కాదు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ జీవితం మారుతుంది, నీ పరిస్థితులు మారుతాయి. మీకు అర్థమైందా? ఏం చేస్తున్నారో తెలుసా మీరు? మీరు ఇలా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఎందుకు పనికిరాని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే ఈరోజు మార్చుకోండి. వాళ్ళెవరూ ఆశీర్వదించబడటం కాదు, నువ్వు ఆశీర్వదించబడాలి, నీ జీవితం మారాలి, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. తర్వాత నీకు అర్థమవుతుంది రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఆ మాట మీకు తెలుసా? మీరు అనుభవిస్తే తెలుస్తుంది దేవుని దగ్గర ఎంత శక్తి ఉంది, ఎన్ని మర్మాల్లో ఉన్నాయి. మీరు సినిమాల్లో కొన్ని చూస్తారు, అడ్వెంచర్ మూవీస్ లేకపోతే మిస్టీరియస్గా ఉండే కొన్ని మూవీస్ చూస్తారు, అంతకన్నా ఎక్కువ మిస్టరీ ఉంది, అంతకన్నా ఎక్కువ అడ్వెంచర్ ఉంది, అంతకన్నా అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎక్కడో కాదు, నీ జీవితంలో జరుగుతాయి, నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అన్ని అడ్వెంచర్స్, అన్ని అద్భుత కార్యాలు, అన్ని మర్మాలు, అంత ఆశీర్వాదం చూసేసరికి ఆ సినిమా కన్నా దేవుని మాటల మీద నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. మీరు హృదయపూర్వకంగా చెప్తారు. అర్థమవుతుందా? ఈ విషయం మీకు అర్థమైనట్లయితే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. లోకం మాటలు వినొద్దు, లోకం మాటలు వింటే జీవితం నాశనం అయిపోతుంది. ఇంతకీ దేవుడు ఏం చేయబోతున్నాడు, భవిష్యత్తులో ఏం జరగబోతుంది? మీరు హగ్గయి గ్రంథము 2:6 నుంచి నేను చదువుతాను, చూడండి. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింప జేతును. షేకింగ్ అన్నమాట. దేవుడు ఆకాశముని భూమిని నేలను కంపింప చేస్తున్నాడు. షేకింగ్ అంటే 2019 కరోనా స్టార్ట్ అయింది కదా, ప్రపంచం అంతా షేక్ అయిపోయింది, దాన్నే షేకింగ్ అంటారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, అమ్మాయ్యా కరోనా అయిపోయింది, అన్ని ఇబ్బందులు పోయినాయి, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించవచ్చు, ఏమైనా చేయవచ్చు, అడిగే దేవుడు అన్నట్టు జీవిస్తున్నారు. అడగటానికి దేవుడు ఉన్నాడు. అవలా అది మళ్ళా వస్తుంది. అది భవిష్యత్తు రోజుల్లో, భవిష్యత్తు సంవత్సరాల్లో మొత్తం షేక్ చేయబోతున్నాడు దేవుడు. ఇప్పుడు చాలామంది నా ఇష్టం వచ్చిన నేను చేస్తానంటే తర్వాత చాలా దెబ్బతింటారు. ఇప్పుడు ఎవరైతే యథార్థంగా దేవుని మాట వినటానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారో, తర్వాత షేకింగ్లో వాళ్ళు అత్యధికంగా ఆశీర్వదించబడతారు. మీకు అర్థమవుతుందా? కరువు టైంలో, కరువు వచ్చినప్పుడు, ప్రపంచంలో ఆహారం కొరత ఉన్నప్పుడు, ఐగుప్తులో ఆహారం ఉంది, ఎవరి కోసం తెలుసా? యాకోబు సంతతి కోసం. యాకోబు సంతతిని రక్షించటం కోసం దేవుడు యోసేపును పంపించి తన జ్ఞానం ఇచ్చి మార్గాన్ని సరళం చేసి అలా చేశాడు. నువ్వు దేవుని మాట వింటే, ఇదొక పరీక్ష అనుకోండి. ఇంతకుముందు కరోనా వచ్చింది, కరోనా వచ్చిన టైంలో చాలామంది దేవుని సన్నిధికి వచ్చేసారు, దేవుని నేను మారుతానని చెప్పారు, దేవుని మార్గంలో నడుచుకున్నారు. అంత అయిపోయిన తర్వాత చల్లగా జారుకుంటున్నారు. ఇలా చల్లగా జారుకుంటే తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ టైంలో కూడా ఏ ఇబ్బంది లేనప్పుడు, అంతా మంచిగా ఉన్నప్పుడు నువ్వు దేవుని మాట వింటే, దేవుని మార్గంలో నడుచుకుంటే తర్వాత గొప్ప ఆశీర్వాదం రాబోతుంది. ఎలా అంటున్నారేమో, ఇప్పుడు నేను చదివిన వాక్యంలో తర్వాత ఉంది, చూడండి. మీరు జాగ్రత్తగా చదవండి. హగ్గయి గ్రంథము 2:6-9 వరకు 10 చదవండి. ఇది దేవుడు చేయబోతున్నాడు, మీకు అర్థమవుతుంది. 7 నుంచి, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారుము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్న మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుడు ఏం చేస్తున్నాడంట, మొత్తం భూమిని ఆకాశాన్ని అన్నిటినీ కంపింపచేస్తాను అంటున్నాడు. 7 స్పష్టంగా రాయబడింది, అన్యజనులందరినీ కదిలింపగా, అన్యజనులందరి ఇష్ట వస్తువులు తేబడను, మొత్తాన్ని షేక్ చేసేస్తాడు దేవుడు. షేక్ చేసినప్పుడు వెల్త్ ట్రాన్స్ఫర్ అంటారు. వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని పని చేయటానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకుంటారో, వారి దగ్గరికి తేబడుతుంది. ఎందుకంటే వాళ్ళ ద్వారా
ఈ కడవరి ఉజ్జీవం సువార్త ప్రకటించబడాలి, అద్భుతమైన కార్యాలు జరగాలి, ఈ ప్రపంచం కదిలించబడాలి. దానికోసం దేవుడు ఇది చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ కొంతమంది ఈ పాటికి ఆశీర్వదించబడి ఉంటారు, ఈ పాటికి మంచి స్థితిలో ఉంటారు. మిమ్మల్ని ఆ స్థితిలో ఎందుకు ఉంచారో తెలుసా? మీరు దేవుని పని చేస్తారని, మీరు దేవుని పనికి ఇస్తారని దేవుడు మిమ్మల్ని ఆ స్థితిలో ఉంచారు. మీరు గనక దేవుని పని చేయలేదనుకోండి, దేవుని పనికి ఇవ్వకపోతే రాబోయే షేకింగ్లో మీరు మొత్తం షేక్ అయిపోతారు. ఆ షేక్ అయిపోయినప్పుడు మీ దగ్గర ఉన్నది మొత్తం పోద్ది. ఆత్మ సంగముతో చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. ఈ కార్యక్రమాన్ని చూడండి, తర్వాత కూడా చూడడానికి ఇష్టపడండి. ఇప్పుడు నేను చెప్పేవి భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఇంతకీ ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను చూడండి. మీకు ఇప్పుడే నేను చదివి వినిపించాను, హగ్గయి గ్రంథము 2:8 వెండి నాది బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు. వెండి నాది బంగారం నాదని దేవుడు చెప్పాడు. ఇంకో చోట రాయబడి ఉంటుంది, భూమియు దాని యొక్క సంపూర్ణత నాదే అని చెప్పి దేవుడు చెప్తాడు. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో జాగ్రత్తగా వినండి. ఒక కుటుంబం, ఆ కుటుంబానికి భూమి ఉంది, అది ఒక ఉమ్మడి కుటుంబం. భూమిగా ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే భూమిని దేవుడు సృజించాడు. ఆ భూమిని అమ్మారనుకోండి, కొన్ని కోట్లలో డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత ముసలం మొదలవుతుంది, ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి, పంచాయతీకి ఎక్కుతారు, కోర్టుకి వెళ్తారు, తన్ను కొంటారు, చందర బందర చేస్తారు. 10 సంవత్సరాలు అయ్యేసరికి 10 పైసలు కూడా ఉండదు వాళ్ళ దగ్గర. అదే భూమిగా ఉంటే వాళ్ళు సంతోషంగా అనుభవిస్తారు, వాళ్ళ పిల్లలకి ఇస్తారు, పిల్లల పిల్లలకి ఇస్తారు, ఎందుకంటే అది దేవునిది. డబ్బు దేవునిది కాదు, అందుకనే డబ్బు నిలవదు. ఇంకో ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో బంగారం ఉందనుకోండి, చాలా విలువైన బంగారం, అది బంగారంగా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు, అది మీ పిల్లలకి ఇస్తారు, పిల్లల పిల్లలకి ఇస్తారు, అది బాగానే ఉంటుంది. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు మీ ముఖం చూడకపోతే అది మిమ్మల్ని ఆదుకుంటుంది. అంటే నేను దేవుని ముఖం చూడొద్దని చెప్పట్లేదు, దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు ఏదో రకంగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అదే ఆ బంగారం అమ్మేసి డబ్బులు ఇంట్లో పెట్టండి, 2-3 సంవత్సరాలు అయ్యేసరికి డబ్బులు ఖాళీ అయిపోతాయి. సమస్య ఏంటో మీకు చెప్పనా? బంగారం దేవునిది, వెండి దేవునిది, భూమి దేవుంది, అది దేవుడు చేశాడు. వాటి వల్ల మీకు నష్టం రాదు, వాటి వల్ల మీకు ఇబ్బంది రాదు. మీరెవరిని మోసం చేయాలి అనే ఆలోచన మీకు లేకపోతే మీరు సమృద్ధిలో సంతోషంగా ఉంటారు. సమస్య అంతా డబ్బులతోనే వచ్చింది. యేసు ప్రభు అంటాడు, మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. దాంట్లో మర్మం ఏంటో చెప్పనా? సిరి అంటే డబ్బు అని అనుకుంటారు, అది కొంతవరకే కరెక్టు. సిరి అంటే యాక్చువల్గా అది ఒక దురాత్మ అన్నమాట, స్పిరిట్ ఆఫ్ మ్యామన్. డబ్బుని అపవాది నడిపిస్తున్నాడు, ఈ సిస్టాన్ని అపవాది నడిపిస్తున్నాడు. ఈఎంఐ సిస్టమ్ దేవుణ్ణి నడిపించట్లా, అపవాది నడిపిస్తున్నాడు. ఒక కుటుంబం సంతోషంగా మంచిగా ఉంటుంది, కానీ వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి. ఈఎంఐలు పెట్టి అర్థం పర్థం లేనివన్నీ కొనేస్తారు, అప్పులు పాలైపోతారు. అప్పులు పాలైపోయిన తర్వాత వేదన, ఆ వేదనతో అన్ని రకాల జబ్బులు వస్తాయి, కుటుంబము సర్వనాశనం అయిపోతుంది. ఇది ఎవరు చేస్తున్నారు? అపవాది చేస్తున్నాడు, ఎందుకంటే ఆ సిస్టాన్ని అపవాది నడిపిస్తున్నాడు. మీరు చూడండి, డబ్బులు ఉంచండి అవి ఉండవు. మరి బైబుల్లో ఎందుకు దేవుడు ఇలా చెప్పాడో తెలుసా? దశం భాగం ఇవ్వండి, దేవుని పనికి కానుకలు ఇవ్వండి అని. ఇస్తే ఏమవుతుందంటే, అలా మీరు దేవుని పనికి దశం భాగం ఇచ్చినప్పుడు, దేవుని పనికి ఇచ్చినప్పుడు ఆ దురాత్మ మీ జీవితంలో పనిచేయకుండా, స్పిరిట్ ఆఫ్ మ్యామన్, మీ జీవితం సర్వనాశనం అవ్వకుండా దేవుడు ఆపుతాడు. ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. మీకు అర్థమవుతుందా? మీరు దేవుణ్ణి నమ్ముతారా? దేవుడు చేస్తారా? నిజంగా నమ్ముతున్నారా? దేవుడు చేస్తాడు. దేవుని నమ్మటం అంటే పై పైన కొన్ని నమ్మేసి కొన్ని నమ్మకుండా ఉండటం కాదు, పూర్తిగా నమ్మండి. ఆయన జీవముగల దేవుడు, నీ పరిస్థితుల్ని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మీకు చెప్తున్నాను. భూమిగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, దాన్ని నమ్మండి. అమ్మిన తర్వాత 30 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఇంట్లో పెట్టండి, 4-5 సంవత్సరాల తర్వాత పైసా ఉండదు, భూమి అలాగే ఉంటుంది. అర్థమవుతుందా? బంగారం అలాగే ఉంటుంది, దాన్ని నమ్మి డబ్బులు ఇంట్లో పెట్టండి, అది ఉండదు, ఎందుకంటే దాని వెనకాల ఒక దురాత్మ పనిచేసినందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. దేవుని పనికి దశం భాగం ఇస్తే ఏమవుతుంది, దేవుని పనికి కానుకలు ఇస్తే ఏమవుతుందంటే, మీరు దేవునికి ఇలా చెప్తున్నారు, దేవా నేను సిరికి దాసుణ్ణి కాదు, ఆ దురాత్మకు దాసుణ్ణి కాదు, నేను లోకం మాట వినను, మిమ్మల్ని నమ్ముతున్నాను, నమ్ముతున్నానని చెప్పి మీరు ప్రూవ్ చేస్తున్నారు. విలువైన డబ్బులు దేవునికి ఇస్తున్నారు,
అప్పుడు దేవుడు మీ విషయంలో జోక్యం చేసుకుంటాడు. దేవుని ఆశీర్వాదం మీ జీవితంలోకి వస్తుంది. ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. మీకు అర్థమవుతుందా? చాలామంది రిటైర్మెంట్ అయ్యే స్టేజ్ వచ్చినప్పుడు చూడండి, అనుకోకుండా కొన్ని సమస్యలు ఇరుక్కుంటారు. వ్యామోహము, సమస్యలు, ఇబ్బందులు, రకరకాల పరిస్థితుల్లో ఇరుక్కొని కుటుంబాలు చిన్న భిన్నం అయ్యటం నేను చూశాను. మా దగ్గరే ఒక విషయం జరిగింది. మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేశారు. రిటైర్మెంట్ అయినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. అప్పుడు దైవజనులు ఏమన్నారంటే, ఆ డబ్బులు తీసుకుని నేను ప్రార్థన చేస్తాను అని చెప్పన్నారు. ఎందుకో మా పేరెంట్స్ ఆ డబ్బులు దైవజనుల దగ్గర తీసుకెళ్ళా. తర్వాత కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. చాలా ఆర్థికంగా దెబ్బతిన్నాం. మా పేరెంట్స్ అకాలంగా చనిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు తెలుసు, అది దేవుడు నాకు తర్వాత బయలుపరిచాడు. స్పిరిట్ ఆఫ్ మేమ్ అని దురాత్మ అన్నమాట. ఎప్పుడైతే దేవునికన్నా డబ్బుకి ఎక్కువ విలువిస్తామో ఆ దురాత్మ వారి జీవితాల్లో పనిచేస్తుంది, చిన్న భిన్నం చేస్తుంది. అది చూసిన నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎక్కువగా దేవుని పనికి ఇవ్వటం అలవాటు చేసుకున్నాను. ఎందుకు పనికిరాని జీవితాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. అంతేకాదు, భవిష్యత్తులో గొప్పగా సువార్త చేస్తామని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. మా ఇంట్లో జరిగిన విషయాలు మీకు చెప్తున్నాను. లోకంలో వ్యవస్థ అలా పనిచేస్తుంది. ఈ లోకంలో ఈ వ్యవస్థను నమ్మి చాలామంది క్రైస్తవులు తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. దేవుని మాట నమ్మండి. ఈ మాటలు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మధ్య నేను ఒక బండి కొందామనుకుంటే దేవుడు చెప్పాడు, వద్దు నువ్వు కొనొద్దు అన్నాడు. ఎందుకు అంటే దేవుడు నాకు తర్వాత ఈ విషయాలన్నీ బయలుపరిచాడు. ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో గొప్ప షేకింగ్ వస్తుంది. ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? ఆల్రెడీ ఐటీ సెక్టర్లో జాబులు పోతున్నాయి. జాబులు పోతాయి, చాలామంది జాబులు పోతాయి, ఉద్యోగాలు పోతాయి. స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. ఆల్రెడీ కొన్ని కొన్ని స్టాక్స్ ఇష్టానుసారంగా పడిపోతున్నాయి. హౌసింగ్ మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. సడన్గా రియల్ ఎస్టేట్ ఇళ్ళ రేట్లు మొత్తం పడిపోతాయి. అవన్నీ నాకెందుకు చెప్తున్నారని మీరు అనొచ్చు. ఆర్థిక మాంద్యం వస్తే అన్ని రేట్లు పెరిగిపోతాయి. కరోనా తర్వాత ఏమైందో మీకు తెలుసా? నిత్యం మనం కొనే వస్తువుల రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. జీవితం చాలా భారంగా మారిపోయింది. మారలేదా? ఆర్థిక మాంద్యం వస్తే అలా జరుగుతుంది. ఇవన్నీ దేవుడు నాకు బయలుపరిచాడు. నువ్వు ఇష్టం వచ్చినట్లు డబ్బుల్ని వాడొద్దు, వాటిని జాగ్రత్తగా ఉంచు, జాగ్రత్త చేయాలి, ఎందుకంటే తర్వాత పరిస్థితులు బాగాలేదు అని దేవుడు నాకు ముందు వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు నేను దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని విషయాలు తెలుసుకుని మీకు చెప్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి. ప్రపంచమంతా కరువు ఉంటే ఐగుప్తులో సమృద్ధి ఎలా ఉంది? మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? ప్రపంచమంతా ఆహారపు కొరత ఉంది, కానీ ఐగుప్తులో సమృద్ధి ఉంది. ఐగుప్తులో సమృద్ధి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే దేవుడు యోసేపు ద్వారా అలా చేపించాడు. మీకు ఆది కాండము 41వ అధ్యాయం మీరు తీసినట్లయితే 33 నుంచి 36 వచనం వరకు మీరు చదవండి. దేవుని వాక్యం అంటే హడావుడిగా ఒకసారి చదివేసి అయిపోయింది అనుకోమాకండి. దేవుని వాక్యాన్ని 2-3 సార్లు ధ్యానించాలి. అర్థం కాకపోతే ఒక 10 సార్లు ధ్యానించండి. దాంట్లో ఉన్న మర్మాలు మీకు తెలుస్తాయి. దేవుడు మీ ఆత్మీయనేత్రాలు తెరవ చేస్తాడు. దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. ఆది కాండము 41వ అధ్యాయము 33 నుంచి 36 వచనం వరకు నేను చదువుతాను, చూడండి. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాల్లో ఐగుప్తు దేశమంతటా 5వ భాగమును తీసుకునవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరాల్లో 7 ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను. దేవుని జ్ఞానంతో యోసేపు మాట్లాడుతున్నాడు. 7 సంవత్సరాలు సమృద్ధి ఉంటుంది. ఈ 7 సంవత్సరాల సమృద్ధులను అంట ప్రతి సంవత్సరము 5వ వంతు అంటే 20% ధాన్యాన్ని జాగ్రత్త చేసి దాచిపెట్టాలంట. అలా దాచిపెడితే ఏమవుతుంది? తర్వాత 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు రాబోతున్నాయి.
కరు ఏమైనా రానివ్వండి, ప్రపంచంలో ఏమన్నా జరగనివ్వండి, ఎక్కడ ఆహారం దొరకకపోయినా ఐగుప్తులో సమృద్ధి ఉంటుంది అని చెప్పి దేవుడు యోసేపు ద్వారా తెలియచేశాడు. మీకు అర్థమైందా? కరువు రాకముందే అంతా మంచిగా ఉన్నప్పుడే ఐదో వంతు దాచిపెట్టారు. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, అంతా మంచిగా ఉన్నప్పుడు, అంతా చక్కగా ఉన్నప్పుడు, మీరు ధనవంతులైనా నార్మల్ ప్రజలైనా సరే అంతా మంచిగా ఉన్నప్పుడు ఐదో వంతు దాయండి, తర్వాత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇంకొకటి, దేవుని పనికి ఇవ్వాల్సింది దేవుని పనికి ఇవ్వండి. రెండు పనులు చేయాలి, ఐదో వంతు దాయాలి. ఐదో వంతు దాచినప్పుడు ప్రపంచంలో కరువు రావచ్చు కానీ నీకు సమృద్ధి ఉంటుంది. అది దేవుడు చెప్తున్న మాట. ఉన్నదంతా అవజేసేయటం, మళ్ళీ దానికి రెండింతలు ఈఎంఐలు పెట్టి అర్థం పర్థం లేని కొనేయటం, అప్పులు పాలవటం, వేదనతో బలహీనతల్లోకి వెళ్ళిపోవటం, మీకు తెలుసా? ఈ కిడ్నీ జబ్బులు, మైగ్రెయిన్, హార్ట్ అటాకు, కీళ్లవాతం, పక్షవాతం, ఈ జబ్బులు ఎందుకు వస్తాయో తెలుసా? ఆర్థిక సమస్యలు ఉంటే వస్తాయి. మీరేమన్నా షాక్ అయ్యారా? షాక్ అవసరంలా. మీరు వేదనతో కుంగిపోతుంటే, నా జీవితం ఎంత ఎట్లా అయిపోయిందని మీరు వేదనతో ఆలోచిస్తూ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, మైగ్రెయిన్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మంచం మీద పడిపోతారు. దేవా, నువ్వు ఉండగా నేను ఎందుకు ఇలా అయిపోయాను అంటారు. దేవుడు నిన్ను అప్పులు చేయమని చెప్పాడా? ఈఎంఐలు పెట్టి కొనమని చెప్పాడా? బైబిల్ ఏముందో తెలుసా? అప్పు తీసుకునేవాడు అప్పిచ్చేవాడికి బానిస. ఆ పని చేయొద్దని దేవుడు చెప్పాడు. దేవుని మాట వింటే ఆ పరిస్థితులు వచ్చాయి కాదు కదా. ఈ మాట దేవుడు చాలా గట్టిగా చెప్పమన్న మాటలు మీకు చెప్తున్నాను, మీకు బాగా పనికొస్తాయి. మీరు రెండు పనులు చేయాలి, దేవుని పనికి ఇవ్వండి. అపవాది మీ జీవితాన్ని నాశనం చేయకుండా, మీ జీవితం చిందరబందర అవ్వకుండా దేవుని కాపుదల మీకు మీ పిల్లలకు ఉంటుంది. ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజలన విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. బయట కరువున్నా నీకు సమృద్ధి వచ్చేలా చేస్తాడు. రెండోది, అంతా మంచిగా ఉన్నప్పుడు ఐదో వంతు సేవ్ చేయండి. నాకు అవసరం లేదని చెప్పొద్దు, నేను మొత్తం వాడేస్తాను, ఈఎంఐలు పెట్టి ఇంకా వాడేస్తానని చెప్పొద్దు, అట్లా వాడకూడదు. ఐదో వంతు సేవ్ చేయండి. రేపు పరిస్థితులు ఇబ్బందిగా ఉండబోతున్నాయి. నేను బండి కొనుక్కుందామంటేనే దేవుడు చెప్పండి, ఇప్పుడు కొనొద్దు, అవసరం లేదు, ఆ పాత బండే ఉపయోగించు, తర్వాత పరిస్థితులు బాగావు. దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడి నేను ఆ బండి కొనటం ఆపేశాను. అంతేకాదు, నేను మా సంఘంలో చెప్పాను ఇలా దేవుడు చేయమన్నాడు అని చెప్పి. టీవీ ద్వారా మీకు చెప్తున్నాను, ఏమవుతుందో తెలుసా? రాబోయే ఆ భయంకరమైన పరిస్థితుల్లో, ఆర్థిక మాంద్యంలో, ఇబ్బందుల్లో చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి ధిక్కరించి లోకంలో కలిసిపోతారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు చాలామంది చెప్తున్నారు అంతా మంచిగా ఉంటుంది, బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది, మీరు ఆశీర్వదించబడతారని చెప్తున్నారు. తర్వాత ఆర్థిక మంద్యం వచ్చి ప్రపంచం అంతా చిందరబందర అయిపోయినప్పుడు ఎందుకు ఇలా నాకు జరిగిందని చెప్పి దేవుని మీద విశ్వాసం కోల్పోతారు. విశ్వాసం కోల్పోయి దేవుని మాట వినరు, దేవుని సన్నిధికి వెళ్ళరు, చాలా సంఘాలు ఖాళీ అయిపోతాయి, ఇంకా వాళ్ళు నమ్మే స్థితిలో ఉండరు. అందుకే ముందుగా దేవుడు నా ద్వారా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడు. కరువు రాకముందే దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపించాడు, యోసేపుకు ట్రైనింగ్ ఇచ్చాడు, యోసేపుని ఒక మంచివాడిగా దేవుడు తీర్చిదిద్దాడు, మంచి జ్ఞానం వచ్చేలా దేవుడు చేశాడు, యోసేపుకు ఆ జ్ఞానం ఇచ్చాడు, కరువును ఎలా అధిగమించాలో దేవుడిచ్చాడు ఆ జ్ఞానం. ఎందుకు? యాకోబు సంతానం నశించిపోకూడదు. యాకోబు సంతానం నుంచే కదా రక్షకుడు వచ్చేది. దేవుని ప్రణాళిక నెరవేరాలి అందుకని చెప్పి దేవుడు అలా గొప్ప కార్యం జరిగించాడు. నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే, దేవుని మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడితే భవిష్యత్తులో జరగబోయే విషయాలు దేవుడు కొన్ని బయలుపరుస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా స్పష్టంగా మీతో చెప్తున్నాను, అవసరమైతే ఈ వాక్యాన్ని యూట్యూబ్లో మళ్ళా చూడండి, మీకు అర్థమవుతుంది. రెండు పనులు మీరు చేయాలి. ఒకటి, మీరు దేవుని పని చేయటం, లేదా దేవుని పనికి సపోర్ట్ చేయటం. అప్పుడు ఏమవుతుందంటే, అపవాది మీ జీవితాలు నాశనం చేయకుండా, రాబోయే షేకింగ్లో మీ జీవితాలు చిందరబందర అవ్వకుండా దేవుని కాపుదల మీకు మీ పిల్లలకు ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. రాబోయే షేకింగ్ మొదట దేవుని యొక్క ఇంట్లో ప్రారంభమవుతుంది. దేవుని యొక్క ఇంట్లో అంటే సంఘంలో. సంఘంలో ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు మొత్తాన్ని దేవుడు షేక్ చేసేస్తారు, మొత్తం తుప్పంతా వదిలిపోద్ది. దేవుని మాట వింటమే, లేకపోతే జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఆత్మ సంగముతో చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. రెండో మాటలు, ఇష్టానుసారంగా ఈఎంఐలు పెట్టేసి ఉన్న డబ్బులన్నీ అవజేసి అప్పులు పాలు అవ్వమాకండి. తర్వాత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, జీవితాలు చిందరబందర అయిపోతాయి. మంచిగా ఉన్నప్పుడు సేవ్ చేయండి. దేవుడు యోసేపుకు చెప్పాడు ఐదో వంతు సేవ్ చేయాలని చెప్పి. వాడు జాగ్రత్తగా దాచిపెట్టారు. కరువు 7 సంవత్సరాలు వచ్చింది కానీ ఐగుప్తులో సమృద్ధి ఉంది. తర్వాత ఎలా ఉన్నా నీ జీవితంలో సమృద్ధి ఉంటుంది. మీకు అర్థమవుతుందా?
ప్రార్థన అంటే సన్నిధికి వచ్చేసి ప్రార్థన చేసేసి వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయి మనిష్టానుసారంగా మనం జీవించడం కాదు. లేకపోతే దేవుడు ఇలా ఆలోచించడు, సరే ప్రార్థనకు వచ్చి చేసుకున్నారు కదా, మీ తిప్పలో మీరు పడండి, దేవుడు వదిలేయడు. మనం అన్ని విధాల మంచిగా ఉండాలి, అన్ని విధాల ఆశీర్వదించబడాలి, దేవుడి నామానికి మహిమకరంగా జీవించాలి, ఫలించే జీవితం జీవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మళ్ళా చివరిలో మీకు ఒక వాక్యం మళ్ళా చదివి వినిపిస్తాను, మీరు మళ్ళా చదవండి. హగ్గయి గ్రంథము 2:6-9 వరకు మొత్తాన్ని దేవుడు కదిలిచేస్తానని చెప్తున్నాడు. ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింప చేస్తాను. ఆ కంపింప చేయడం గురించి క్లియర్గా ఉంది. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపును అనుగ్రహించేదను, ఇదే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు. అన్యజనులందరినీ దేవుడు కదిలిస్తానంట, వాళ్ళ ఇష్ట వస్తువులన్నీ ఎక్కడికి వస్తాయి, దేవుని మందిరానికి వస్తాయి. ఎందుకని, ఈ ఉజ్జీవంలో ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతుంది, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, అనేక మంది రక్షణ పొందుతారు. దానికి డబ్బులు కావాలి. దేవుడు అన్యజనులను షేక్ చేసి అది సంఘానికి వచ్చేలా చేస్తున్నాడు. నువ్వే దేవుని మాట వినకపోతే నిన్ను కూడా దేవుడు షేక్ చేస్తాడు. ఇది తర్వాత జరిగే విషయాలు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మీతో చెప్తున్నాను. మీరు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. హగ్గయి గ్రంథము 2:6-9 వరకు దేవుని మాట వినండి, దేవుని పని చేయండి, దేవుని పనికి సపోర్ట్ చేయండి, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. రెండవ మాట, మీరు మంచిగా ఉన్నప్పుడే సేవ్ చేయండి 5వ వంతు. తర్వాత కరువు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీ జీవితంలో సమృద్ధి ఉంటుంది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. మీరు విశ్వాసంతో ఏకీభవించి నేను ప్రార్థన చేస్తాను, ఆ జ్ఞానం దేవుడు మీకు ఇవ్వాలని. అలాగే మీరు దేవుని పనికి సపోర్ట్ చేయండి. మీరు అభిషేకం మీ జీవితంలో పనిచేయాలంటే, మీరు దేవుని పనికి ఇచ్చినప్పుడు అభిషేకం మీ జీవితంలో పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, పని చేయకపోతే మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా గొప్ప కార్యాలు మీరు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పే మాటలు వారికి అర్థం కావు నాయన. వారి ఆత్మీయ నేత్రాలు తెరవ చేయండి. భవిష్యత్తులో నాయన ఆర్థిక మాంద్యం రాబోతుంది, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఎలా ఉండాలో మీరు చెప్పారు నాయన, మీ సంఘానికి చెప్పారు. భవిష్యత్తులో చాలామంది విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు నాయన, ఎందుకంటే ఈ సమస్యలు ఇబ్బందులు చూసి. కానీ మీ మాట విన్నట్లయితే, ముందుగానే దానికోసం సిద్ధపడినట్లయితే, ముందుగా మీ పని చేసేవారిగా ఉంటే, ముందుగా జాగ్రత్త పడేవారిగా ఉంటే, బయట ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే మేము ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవ, ఇది మీరు చేయబోతున్నారు. ప్రపంచంలో, భారతదేశంలో గొప్ప ఉజ్జీవం ప్రారంభమైంది. ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అద్భుతంగా అనేక మందిని మీరు ఆశీర్వదిస్తారు, అనేక మంది జీవితాలు మారుతాయి. వారిలో మేము ఉండాలి నాయన. మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు మేము జీవించాలి. అలా ప్రతి ఒక్కరిని నాయన వారి ఆత్మీయతలు తెరవ చేసి మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించే విధంగా ఆశీర్వదించమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.